Hey guys, welcome back to today's video. So, today's video lo most important da cheptanu. So, manam ee period lo untam anamata. So, idu elanti period ante so manokkalaki visa slots anedi avasaram. So, mana avasaranni vallu aasaraga teesukoni kontha mandi em chestu untarante oka business type lo ee 2 3 months students andarni mosam chese vallu konni batch lu tayaravuthayi anamata. Telegram lo groups lo itla chaala mandi untaru. So, vallandar nunchi meer jagrataga undalante meeku oka 2 ways cheptanu. So, ee 2 ways ni meer avoid cheyandi dadapu. So, meer gaani naa channel la kottaga vachinatayite naa peru Nilesh, do consider subscribing and pakkane unna bell icon activate chesukunte nenu video upload cheyagaane meeku notification vachestundi. And meer gaani naa tho connect avalanukunte nannu emaina questions adagalanukunte ikkada naa Instagram ID display chestanu. Meer naaku DM cheyochu and description lo Instagram link untadi. Meer naa akkada follow avochu. And ilante enno useful videos aithe naa channel lo upload chesanu naa masters journey ki sambandhinchinavi. So, tappakunda aa videos anni chusi ee video kaithe oka like aithe chesesandi. So, ee video ni mee friends కి వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీసా స్లాట్ స్కామ్స్ అనేవి చాలా జరుగుతాయి అన్నమాట. ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లో కానివ్వండి, లేదంటే అమెరికన్ నెంబర్స్ యూస్ చేసి వస్తారు చాలా మంది. సో వాళ్ళ దగ్గర మీరు మనీ అనేది పోగొట్టుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా అండ్ మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో మీ అకౌంట్ కూడా చాలా వాల్యుబుల్, అందులో మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి మీ వీసా స్లాట్ అకౌంట్స్ అనేవి ఇవ్వద్దు, సీజీఐ అకౌంట్స్. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు వీసా స్లాట్స్ మానిటర్ చేయడానికి అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటాం. అరౌండ్ 50,000 మెంబర్స్ అట్లా ఉంటారు. అండ్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్స్ అని, యుఎన్టీ గ్రూప్స్ అని, అసలు ఒక్కొక్క కాలేజ్కి ఒక గ్రూప్ పెట్టేశారు. అసలు ఇప్పుడు కొత్తగా సిన్సినాటీలో ఉండే వాళ్ళకి సిన్సినాటీ గ్రూప్ అని, నార్త్ టెక్సస్ వాళ్ళకి నార్త్ టెక్సస్ గ్రూప్ అని. సో ఇట్లా ఈ గ్రూప్స్ అన్నీ ఓపెన్ గ్రూప్స్ కాబట్టి మీ అన్నోన్ నెంబర్స్, అసలు పార్టిసిపెంట్స్ చూసుకుంటే 1,000, 2,000, 10,000 ఉంటారు. సో వీళ్ళల్లో ఎవ్వరూ మీకు తెలియదు, మాక్సిమం ఒకళ్ళిద్దరు తెలిసి ఉంటారు మీ ఫ్రెండ్స్. అండ్ చాలా వరకు అన్నోన్ కాంటాక్ట్సే ఉంటాయి కాబట్టి. సో మీరు ఎప్పుడైనా వీసా స్లాట్స్ గురించి అడిగారనుకోండి, ఈ టెలిగ్రామ్లో ఏమవుతుందంటే మీకు ఎవ్వరి మొబైల్ నెంబర్స్ కనపడవు, జస్ట్ వాళ్ళ నేమ్ కనపడుతుంది. సో ఏదో ఫేక్ నేమ్ పెట్టేసుకొని మీరు ఒకవేళ స్లాట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగారనుకోండి వీసా డిస్కషన్స్ గ్రూప్లో, సో డైరెక్ట్గా మీ ప్రొఫైల్ మీద కొడితే మీకు సెండ్ మెసేజ్ అని వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి గ్రూప్స్ ఉంటాయి కదా ఈ మోసం చేసే గ్రూప్స్, సో డైరెక్ట్గా మీ ప్రొఫైల్లోకి వచ్చి మీకు మెసేజ్ పెడతారనమాట. సో వీసా స్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి, మేము ఏజెంట్స్, మా దగ్గర పెద్ద పెద్ద సర్వర్స్ ఉంటాయి, మేము ఇట్లా మాకైతే స్లాట్ ఈజీగా దొరుకుతుంది మీకు, మేము ఖచ్చితంగా 24 to 48 అవర్స్లో మీకు మీది స్లాట్తో మేము ముందుకు వస్తామని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ టైప్ ఏంటంటే అడ్వాన్స్ అడుగుతారు ఒక 2,000, రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ స్లాట్ బుక్ చేసిన తర్వాత మీరు ఇవ్వండి సరిపోయింది అంటారు. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, సర్లే కదా 2,000 కదా, తర్వాత స్లాట్ బుక్ చేసాక ఇవ్వచ్చు కదా మిగిలింది మొత్తం, సో ప్రాబ్లం ఏం లేదు 1,000 to 2,000 కదా అని చెప్పి కొట్టేస్తారు. సో అట్లా కూడా మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు 1,000, 2,000 దగ్గర కూడా. సో ఈ 2,000 కొట్టాక ఏమైంది, వాళ్ళు ఇంకా మీకు అసలు అడ్రస్ ఉండరు, మీకు అసలు రిప్లై ఇవ్వరు, మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అండ్ మీకు టెలిగ్రామ్లో డిలీట్ చేయడానికి ఆప్షన్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు మీరు ఇక్కడ మీ చాట్ని ప్రెస్ చేసి పట్టుకుంటే డిలీట్ ఫర్ మీ అండ్ ఆపోజిట్ పర్సన్కి కూడా. సో మీరు ఇప్పుడు ఒక చాట్ని మీ దాంట్లో డిలీట్ చేసేయచ్చు, వాళ్ళ దాంట్లో కూడా డిలీట్ చేసేయచ్చు టెలిగ్రామ్లో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అసలు మనీ లాస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి, మీకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో మనకి ఇదే ఫస్ట్ టైప్లో అమెరికన్ మొబైల్ నెంబర్స్ తీసుకొని వస్తారనమాట కొంతమంది. ఇది నా వాట్సాప్ నెంబరు, ఇది నా అమెరికా మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఎక్కడి నుంచో వాళ్ళు కలెక్ట్ చేసుకుని అమెరికా మొబైల్ నెంబర్స్ వస్తారు. బట్ పేమెంట్ మాత్రం ఇండియన్ నెంబర్కే చేయించుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ అమెరికా మొబైల్ నెంబర్స్కి వచ్చి మేము యుఎస్లో ఉంటాము, మాకు ఇక్కడ స్లాట్స్ ఓపెన్ అవుతాయి, మాకు ఎంబసీలో కనెక్షన్ ఉంది, సో ఎంబసీ వాళ్ళతో మాట్లాడి లోపలికి వెళ్ళి మేము స్లాట్స్ చేయించుకొస్తాము, స్లాట్స్ మీ పేరు మీద చేయించుకొస్తాం అని చెప్తారు. సో అట్లా ఏం ఉండదండి, మీకు బల్క్ స్లాట్స్ వదులుతారు, కంగారు పడమాట, తప్పకుండా అందరికీ దొరుకుతాయి. నేను అసలు ఈ వీసా స్లాట్స్ లాగిన్ అవ్వకుండా ఎట్లా దొరుకుతాయి అని, ఎట్లా చూడాలనేది ఒక వీడియో చేశాను. అండ్ అసలు మనకి టెలిగ్రామ్ గ్రూప్స్ ఏవి మానిటర్ చేయాలని కూడా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కానీ మీకు చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. నేను మెయిన్ మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఒక వీసా ఏజెంట్ అంటే నేను అందరినీ తప్పు పట్టట్లేదండి, ఇట్లా ఆన్లైన్లో చేసేవాళ్ళు కూడా కొంతమంది పాపం నిజంగా చేసేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నాతో చాలామంది తెలుగు వాళ్ళు కూడా మాట్లాడారు టెలిగ్రామ్లో, మేము హైదరాబాద్లో ఉంటాం అని, మేము మొబైల్ నెంబర్స్ ఇస్తాం, సో మేము ప్రాబ్లం ఏం లేదు మేము చేస్తామని. సో నేనైతే ఎవరిని నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నేనేం చెప్తున్నానంటే, పాపం కొంతమంది గ్రూప్స్ వల్ల ఇట్లాంటి నిజంగా స్లాట్స్ చేసి స్టూడెంట్స్కి హెల్ప్ చేసే, అంటే ఫ్రీగా ఏం కాదు మనీ ఇచ్చే, బట్ వాళ్ళైనా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. సో ఇట్లాంటి మంచి వాళ్ళకు కూడా ఇట్లాంటి వాళ్ళ వల్ల పేరు పోతుంది. సో అందుకని ఏం చేస్తారంటే, ఇద్దరు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారనుకోండి, వెళ్ళి కలవండి వాళ్ళని. ఆరు వాళ్ళకి ఏమైనా వీసా ఏజెన్సీ ఫిజికల్గా షాప్స్ బయట మీకు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళండి, వాళ్ళని కలిసి ఆ ఆఫీస్లో మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్లా చేసుకొని అప్పుడు వాళ్ళకి మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి, అట్లా ఏజెన్సీస్ ఉంటాయి మీకు. సో మీకు దగ్గరలో నియర్ బై ఉన్న వీసా ఏజెన్సీస్తో మాట్లాడి చేయండి. అంతేకాకుండా
మీకు తెలియకుండా ఎవరెవరికో పేమెంట్ చేసి ఎవరెవరితో మనం మాట్లాడి అసలు వీసా స్లాట్స్ అనేవి అయితే వెళ్ళొద్దు దాని జోలికి, ఎందుకంటే ఏ ఉండదు, ఎండ్ ఆఫ్ ద కేస్ మీరు మనీ అనేది లూజ్ అవుతారు. సో ఇందులో టైప్ టూ ఏంటంటే అసలు ఇది ఇంకా వేరే లెవెల్ అనమాట. సో ఇది ఏమైందంటే నేను రీసెంట్గా చాలా చదివాను కోరాలో అండ్ సమ్ కొంతమందికి కూడా అయ్యిందనమాట. సో ఇదంటే ఏంటంటే ఈ సెకండ్ టైప్ ఏంటంటే అసలు వీళ్ళు ఏమంటారంటే మాకు డబ్బులే వద్దు, అసలు జస్ట్ మీ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, మేము కన్ఫర్మేషన్ చేసిన తర్వాతే మొత్తం మనీ అనేది తీసుకుంటామని చెప్పి 25,000 అని చెప్తారు. ఇప్పుడు పర్ సపోజ్ ఢిల్లీ స్లాట్ చేస్తాను 25,000 ఇవ్వండి అని చెప్తారు. సో ఏం చేస్తారు వీళ్ళు 25,000 అండ్ లాస్ట్లో వీళ్ళు బుక్ కొట్టకుండా జస్ట్ అది సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టు పైన మీ ఐడి మీ ఇమెయిల్ అవన్నీ ఉంటాయి, జస్ట్ అది సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టు పెట్టి కింద కన్ఫర్మ్ బటన్ అవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ఒక ఢిల్లీ స్లాట్ బుక్ అయిన రిసిప్ట్ ఉంటుంది కదా, సో ఆ రిసిప్ట్లో మీ నేము మీ ఈమెయిల్ ఐడి పైన పెట్టేసి కన్ఫామ్ కింద బటన్ కన్ఫామ్ అని ఉంటుంది, మీ స్లాట్ సెలెక్ట్ చేసి ఉంటారు వాళ్ళు ఢిల్లీ అని, జస్ట్ కన్ఫామ్ కొడితే బుక్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము జస్ట్ కన్ఫామ్ కొడితే బుక్ అయిపోయింది, మేము ఆల్రెడీ స్లాట్ సెలెక్ట్ చేసేసాం చూడండి అని చెప్పి మీకు స్క్రీన్ షాట్స్ పెడతారు. మీరేమనుకుంటారు, ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, సో మేము కన్ఫామ్ చేసేసాక మీరు మాకు మనీ ఇవ్వకపోతే ప్రాబ్లం కాబట్టి, సో ఇప్పుడు మేము కన్ఫామ్ బటన్ దగ్గర ఉన్నాం కరెక్ట్గా, తొందరగా మాకు మనీ అనేది సెండ్ చేస్తే మేము కన్ఫామ్ చేసేస్తాం స్లాట్స్, మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుందని చెప్తారు. సో ఇప్పుడు మీరేం చేస్తారు, అక్కడ స్లాట్ మీకు కనపడతా ఉంటుంది ఎదురుగా ఢిల్లీ అని చెప్పేసి, పైన మీ మెయిల్ ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, కింద కన్ఫామ్ బటన్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే, సో మీకు అవసరం కాబట్టి ఇంకా మీరు ఏం చేయలేరు, మీ సెన్సెస్ అన్నీ కొట్టేసి డబ్బులు పంపించేసి అన్నట్టు ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళకి డబ్బులు కొట్టేస్తారు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇదంతా ఈ రోజుల్లో చాలా నార్మల్ అయిపోయింది, పేటీఎం చేసేస్తారు. సో ఇంకా వాళ్ళ తర్వాత మీకు ఏం ఉండరండి, ఇంకా వాళ్ళు మీకు అడ్రస్ కూడా ఉండరు, వాళ్ళు కన్ఫామ్ కొట్టరు, ఏమీ కొట్టరు, అది వేరే వాళ్ళు ఎవరితో ఎడిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి జస్ట్ మీ పేరు పెట్టి మిమ్మల్ని నమ్మిస్తారు. కన్ఫామ్ చేసినా ఏం చేసినా అక్కడ మీకు స్లాట్ ఉండదు, వాళ్ళు ఆ 25,000-30,000 తీసుకొని జంప్ అండ్ మీకు స్లాట్ అయితే రాదు. సో ఇట్లా మనీ అయితే లూజ్ అవ్వద్దు. సో ఇట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలిస్తే మీరు జాగ్రత్త పడతారని చెప్పి మెయిన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మాక్సిమం సెల్ఫ్గానే ట్రై చేయండి, అసలు ఎట్లా మానిటర్ చేయాలి కూడా చెప్పాను కదా, నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. అండ్ నేను కూడా ఎప్పుడైనా స్లాట్స్ వదిలినప్పుడు స్టోరీ పెట్టడానికి ట్రై చేస్తాను. అసలు మాక్సిమం ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ ఫాలో అయితే మీకు సరిపోద్ది, స్లాట్స్ ఓపెన్ అని చెప్పి వెంటనే మెసేజెస్ పెడతారు చాలామంది. సో అదనమాట, ఇట్లాంటి స్కామ్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మనీ లూజ్ అయ్యి బాధపడే బదులు చాలా జాగ్రత్తగా ఉండి మీకు మీరు స్లాట్ చేసుకోవటం కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న కన్సల్టెన్సీస్ వీసా ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి ఆ వీసా ఏజెంట్స్తో మాట్లాడుకొని మాత్రమే స్లాట్స్ చేయించుకోండి, ఎక్కడెక్కడో ఓవర్ ద కంట్రీ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి చేయించుకోవద్దు. సో అదనమాట ఈ వీడియోకి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కనుక అవేర్నెస్లా ఉంటుంది ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.